గ్రంథాల్లో రామాయణంలో పురాణాల్లో ఇంకా అపారమైన స్తోత్ర సాహిత్యంలో చాలా చాలా ఇచ్చారు ఇవన్నీ కూడా మన మునుపు ప్రస్తావించినటువంటి వేదముల ఎందు తంత్రశాస్త్రాల ఎందు చెప్పబడ్డ దేవతలకు సంబంధించిన మంత్ర రాశి నుంచి తీసుకొచ్చినవి అయితే వాటికున్న నియమాలు విటుకు లేవు వాటికున్న నియమాలు లేవన్నాం కానీ అసలు నియమాలు లేకుండా పోలేదు కనీసం స్నానం చేయడం మనం శుచిగా ఉండడం ఇవి ఏ నామంత్రానికైనా చాలా అవసరం అయితే ఈ స్తోత్రాలు ఈ నామమంత్రాలు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అయితే ఇక్కడ గమనించవలసిన మరొక అంశం ఏంటంటే ఇవి మంత్రాల్లాంటి నియమంతో చేసుకోవచ్చు అంత నియమం లేకపోయినా కూడా ఫలిస్తాయి విశేషం ఏంటంటే మంత్రాల్ని ఈ నామాలలాగా నియమం లేకుండా చేయరాదు కానీ నామాలని స్తోత్రాలని మంత్రాలకున్నంత నియమాలతో చేస్తే శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది వీటి శక్తి సామాన్యమైనది కాదు ఎందుకంటే భగవన్ నామములు ఏ ఒక్కటి మానవులు తయారు చేసేవి కావు అందుకే వాటికి శక్తి ఉన్నది మానవులు ఉచ్చరిస్తున్నారే తప్ప మానవులు తయారు చేయలేదు మనం ఒక మాత్రం నోట్లో వేసుకుంటున్నామంటే మాత్రం మనం తయారు చేసేమని అర్థం కాదు అలాగో నామం మనం అంటున్నామంటే నామం మనం తయారు చేయలేదు నామములు భగవంతుడు ధరించిన శబ్దావతారములను గ్రహించాలి మహర్షులు తపశ్శక్తితో అంతర్ముఖ దృష్టితో సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని దివ్య శబ్దాలు వెనబడతాయి ఆ శబ్దములే మంత్రములు ఆ మంత్రములే తంత్ర తంత్రశాస్త్రములు ఎందు చెప్పబడ్డే ఆ వేదములు యందు మంత్రము మంత్రశాస్త్రాల్లో ఏ భగవన్ నామాల శక్తిమంతమైన ఉన్నాయో వాటిని మళ్ళీ ఋషులు ఆ నామాలను ఉచ్చరిస్తూ స్తోత్రాలుగా నామ సహస్రాది విశేషములుగా మనకు అందించారు ఇక్కడ అంటే ఆ శాస్త్రాల నుంచి ఆ మహర్షులు తపశక్తితో విన్నవే మనకు అందించారు అందుకే నామాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనేది సోర్స్ చెప్తూ విష్ణు సహస్రం ఒక మాట చెప్పింది ఋషిభి పరిగీతాన్ని తాని వక్ష్యామిభూత అయ్యే అన్నారు ఇక్కడ ఋషిభి అంటే తపశక్తి చేత మంత్రాన్ని దర్శించగలిగిన మహాత్ములు ఋషులు అంటారు ఆ ఋషులు అతీంద్రియమైన దృష్టితో విన్నటువంటి లేదా అనుభవానికి తెచ్చుకున్నటువంటి ఏ దివ్య నామములు ఉన్నాయో అవే ఈ విష్ణు సహస్రనామాల్లో చెప్తున్నామన్నారు అదేవిధంగా శివశాస్త్ర నామాలు ఆ విధంగానూ వచ్చాయి లలితనామాలు అలాగొచ్చాయి రామకృష్ణాది నామములు కూడా ఆ విధంగా వచ్చినవి ఋషిభి పరిగీతాని ఈ మాట